నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుమన్ టీవీ స్క్రీన్ మీద. గజ్వేల్ పర్యటనకు వెళ్లిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దళిత బంధు పథకంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి జగదేవ్పూర్, గజ్వేల్లోని జగదేవ్పూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలని కాసేపటి క్రితం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా దళిత బంధువుకు సంబంధించిన అక్రమాలు జరుగుతున్నాయి, ఈ నేపథ్యంలో మేము వెళ్తున్నామన్నా కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి, అసలు హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారండి? అంటే మీకు ఇప్పుడు షర్మిల గారు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు కదండి. ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత ఆ మధ్యన మొదట్లో మామూలుగా ఆవిడ పాదయాత్ర చేసినా వైబ్రెంట్ గా ఈ మధ్యన చాలా విమర్శలు చేయడం, అవినీతి జరుగుతుండో సిబిఐకి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి రిపోర్ట్ చేయడం, ఇవన్నీ చేయడంతో కేసీఆర్ గవర్నమెంట్ అందులో ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని వైబ్రెంట్ గా తీసుకొని ఈవిని అరెస్ట్ చేయడం, రెండు మూడు సార్లు అరెస్ట్ చేయడం, ఆఖరికి కోర్టు దాకా వెళ్ళి ఆఖరిలో బెయిల్ రావడం కూడా జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ఈవిడ వైబ్రెంట్ గా వెళ్తుంది, కేవలం అరెస్ట్ అవడానికి 10 మంది పడడానికి ఆవిడ అవుతుంది. మెయిన్ ఏంటంటే షర్మిల అనుకున్నట్టుగా జరగలేదు ఆవిడ ఆవిడ పొలిటికల్ క్యారియర్. ఇప్పుడు జగన్ ఏంటి పార్టీ పెట్టుకున్నాడు, చాలా ఉత్సాహంగా ఆయన గెలుచుకున్నాడు, అన్ని చేశాడు, కానీ ఈవిడికి అలా జరగలేదు. ఎందుకంటే ఈవిడికి ఆ బలం లేదు, అది లేదు. తర్వాత ఇది తెలంగాణ వాళ్ళు షర్మిల గారిని ఈవిడ ఆంధ్రాకి సంబంధించిన ఆవిడని చూస్తున్నారు, అందుకని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. జగన్ ఆంధ్ర వాళ్ళు ఓన్ చేసుకున్నారు, జగన్ ఇక్కడ పార్టీ పెట్టి ఉంటే జరిగి ఉండదు. కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం షర్మిల గారికి. ఇక్కడ షర్మిల గారు కోట్ చేస్తుంది ఏంటి అని అంటే, దళిత బంధు ప్రతిష్టాత్మక పథకం, అందులో అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి మద్దతుగా నేను వెళ్తున్నాను, పోలీసులు అడ్డుకున్న సందర్భంలో ఆవిడ చెప్పిన మాటలు అంటే, సరే ఈ పార్టీలు ప్లేసెస్ కాకుండా ఒక నాయకురాలుగా ఆవిడ వెళ్తుంది, వెళ్తున్నప్పుడు అడ్డుకోవడం గురించి ఆవిడ కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితుంది అండి ఆవిడ. అంటే ఒకటండి, ప్రజాస్వామ్యంలో అలా వదిలి వచ్చు. ఇప్పుడు ఆవిడ వెళ్ళింది అంటే ఇప్పుడు ఏదో తప్పే లేదు, వెళ్ళి ఆవిడ నిరసన తెలపవచ్చు, ఎందుకంటే దళిత బంధువులు లోపాలు ఉన్నాయని పార్టీ వాళ్ళు అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. ఇది ఈ టైంలో అరెస్ట్ కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు వెళ్తే ఆవిడ మళ్ళీ విమర్శలు చేస్తుంది, మళ్ళీ దాన్ని ఆవిడ ఒక ఇష్యూ చేస్తున్నది. ఆవిడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దాన్ని అరెస్ట్ చేయడం, ఈవిడ దాన్ని వాళ్ళని విమర్శించడంతో అసలే దళిత బంధు ఎలక్షన్ ముందు అసలే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా వైబ్రెంట్ గా విమర్శలు చేస్తున్న టైంలోని ఈ వీళ్ళు మన తెరాస పార్టీ వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఆవిడ వదిలియాలి. ఆవిడ ఏదో విమర్శ చేసుకోండి, సమాధానం చెప్పి సరిపోయింది కదా, ఆవిడ ఇద్దరు మంత్రులు వచ్చి సమాధానం చెప్తే సరిపోతుంది. ఆవిడ హౌస్ అరెస్ట్ అనగానే ఆవిడ మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఆవిడ. నా ఉద్దేశంలో ఆవిడ అరెస్ట్ చేయకూడదు, ఎవరిని అరెస్ట్ చేసినా పది ఇష్యూ అవుతుందండి. ఇది బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంటే అందరూ చర్చలు పెడతారు, నన్ను అడిగితే వాళ్ళు వెళ్తారు, మా అయితే అక్కడ చర్చలో కూర్చుంటారు, ఏదో మాట్లాడతారు, వీళ్ళు ఏదో సమాధానం చెప్తే అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనగానే పెద్ద గొడవ, దానికి మళ్ళీ వీళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు రావడం, వీళ్ళు రావడం, ఇంకో పార్టీ వాళ్ళు, ఇవన్నీ జరుగుతాయి. నా ఉద్దేశంలో అది మంచి పని కాదని నేను అనుకుంటున్నాను. అలాగే వదిలేయాలండి. శాంతి భద్రతల సమస్య అంటున్నారు కదండి. ఏ శాంతి భద్రత లేదండి, ఎవరు పోలీసులు ఉన్నారు, ఏమిటి ఎవడైనా చంపేస్తా గన్ను పట్టుకొస్తాయి ఇలా అంటారు, కానీ ఏడు శాంతి భద్రత అండి, ఎవరిని కొట్టేస్తా ఎవరిని చంపేస్తుంది, ఇదేం లేదు శాంతి భద్రత సమస్య. వెళ్ళకపోతేనే శాంతి భద్రత సమస్య. ఇప్పుడు పెద్ద హౌస్ అరెస్ట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో నిజంగా గవర్నర్ వెళ్తాను కలుస్తానంటుంది, ఇంకోటి కలుస్తానంటుంది, ఇది వదులుతారండి వీళ్ళు. ఇది రాజకీయం చేయ, రాజకీయ నాయకులు ఎప్పుడు వదిలిరండి ఒక పాయింట్ అని, ఇంకోటి పెడతారు వాళ్ళు ఈ క్రియేట్ చేస్తున్న తర్వాత. ఇంకొకటి ఇప్పుడు ఆవిడ వాళ్ళు ఆలోచించిన కేసీఆర్ పార్టీ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈవిడ ఎలాగో కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అంటున్నారు. మరి ఏమైందో చర్చల దాకా వచ్చింది, అయిపోయి ఆంధ్రాలో ఇన్ఛార్జ్ కూడా ఇస్తారు, ఇక్కడేమో ఖమ్మం నుంచి పాలేరులో పోటీ చేస్తుంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈవిడ పార్టీకి అంత పెద్ద ఇదే లేదు. ఆల్రెడీ నవ్వు ఆల్మోస్ట్ ఆ శివకుమార్తో ఈవిడ చర్చలు జరగడం, శివకుమార్ సోనియా గాంధీతో చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. ప్రకటన వస్తుందని కూడా, ప్రకటన వస్తుంది అన్నారు, పాలేరులో పోటీ చేస్తున్నా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ పార్టీకి అంత సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఆవిడ కాంగ్రెస్ కలిసిపోతున్నాడు మరెందుకు లేదు అంటే ఆ చర్చలు ఏమైనా తప్ప, ఈ టీవీ న్యూస్ లో ఇస్తున్న ఛానల్స్ చూపిస్తున్న న్యూస్ తప్ప, నిజంగా ఆవిడ కలవట్లేదా? ఆంధ్రాలో మా అన్ని చోట్ల ఏమిటి చెప్తారో, ఆంధ్రాలో ఉండే ప్రతిపక్షాలు సోనియా మన ఈ పార్టీని కల్పించి పార్లమెంట్లో పోటీ చేసినా ఆంధ్రాలో ప్రచారం చేస్తుంది, ఆంధ్ర పిసిసికి అధ్యక్షులుగా చేస్తుంది అని జగన్ దెబ్బకూడదామని ఈయన అన్నారు అంటున్నారు. మరి అవన్నీ అయినప్పుడు వీళ్ళు ఓన్ చేసుకోరు కదా, తెరాస మరి త్రట్టే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ ఏ చూసినా ఈ పార్టీ ఇలా చేసినా వీడికి ఆల్రెడీ ఒక టాక్ వచ్చింది, వీడు కలిసిపోతుంది కాంగ్రెస్ లో, కాబట్టి పెద్ద
అంత అంత ప్రభావం చూపించిందని అనుకుంటున్నాను. కానీ ఇష్యూ విషయానికి వస్తేనండి, దళిత బంధు ఎంత ప్రతిష్టాత్మక పథకం తెలుసు మనకి తెలంగాణలో, కానీ ఆ పథకంలో అక్రమాలు అనేవి, దాని మీద మీ అనాలిసిస్ ఏంటండి, ఏం ఆలోచన చేస్తున్నారు? అంటే ఇది అవినీతి అంటే ఇది మీరు మామూలుగా కూడా అనాలిసిస్ చేసినా దళిత బంధు అంటే ఇప్పుడు చూడండి, మన మీ తెలంగాణ జనాభా 4 కోట్ల మంది అండి, మన తెలంగాణలోని 4 కోట్లు, 4 కోట్లలో 15% మంది మనకి రాజ్యాంగ ప్రకారం మనకి దళితులు ఉంటారు. 15 అంటే ఆల్మోస్ట్ 60 లక్షల మంది. 60 లక్షల మందికి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు చొప్పున వేసుకోండి. 10 లక్షలు అంటే మీకు ఎంత అవుతుందండి, 60 లక్షలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 60 లక్షల మందికి ఒక కుటుంబానికి 10 లక్షల చొప్పున వేస్తే 60 లక్షల x 10 లక్షలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఫండ్ ఉంది మీ దగ్గర, వీళ్ళు ఏం చేస్తారు రాజకీయం అని చెప్పేసి కొందరికి ఇచ్చేసి వదిలేస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద థ్రెట్ అవుతుంది. ఇది అంటే వాళ్ళకి ఇవ్వడం తప్పని అంటే లేదు, ఇతనికి అంత ఫండ్ ఉందా, అంత చేయగలదా రాజ్యం, ఇప్పుడు మీ తెలంగాణ గవర్నమెంట్ అసలే ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వట్లేదు, వీళ్ళు కూడా 20 రోజులు 15 తారీఖు దగ్గర అంత ఎఫర్ట్ చేయగలరా? తర్వాత ఇంక ఇవి అవినీతనే ఉంటుంది. ఇప్పుడు ఈ తప్పుడు పేర్లు ఉండడం, వాళ్ళ బదులు వీళ్ళకని వీళ్ళ బదులు వీళ్ళకని అవి ఎలాగో ఉండినే ఉంటాయి. దీనిలో మళ్ళీ ఏంటి, ఈ హరి అందరికీ ఇస్తారా లేకపోతే మళ్ళీ దీనికి సీలింగ్ పెడతారా, లేకపోతే అంటే ఉద్యోగస్తులకి వాళ్ళకి వైట్ కార్డు వాళ్ళకే ఇస్తారా, లేదా అందరికీ ఇస్తారా? అందరికీ ఇస్తే మాత్రం 6 లక్షల కోట్ల రూపాయలు అవుతుందండి. 6 లక్షల కోట్లు అంటే తెలంగాణ యొక్క 5.5 సంవత్సరాల బడ్జెట్ అది. సంవత్సరానికి 150 కోట్లు, 7.5 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ 6 లక్షల కోట్లు అంటే 5 ఏళ్లకి తెలంగాణ మొత్తం ఖర్చు అది. అంత ఎఫర్ట్ చేయగలదా? లెక్క వేయండి, మీరే లెక్క వేయండి. 60 లక్షల మంది ఉంటారు దళితులు, 60 లక్షలు x 10 లక్షలు ఎన్ని కుటుంబాలకు ఇవ్వగలరు? అంత డబ్బు ఎక్కడది? కానీ ఈ డేటా ఏమీ లేకుండానే ప్రభుత్వం ప్రకటన చేయదు కదండి. రాజకీయం లాస్ట్ టైం ఓడిపోతారేమో, అప్పుడు హుక్ అండ్ డెత్ సీజన్ అది, అంటే ఓడిపోతారా అని చెప్పి కేసీఆర్ వాళ్ళు అప్పుడు ఓటుకు చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఇద్దరును, బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడాను, చాలా పెద్ద పోరాటం అయింది అప్పుడు. కానీ బీజేపీ ఓడిపోతే కేసీఆర్ కి చాలా డౌన్ అయిపోతుంది. చూసారా మన కర్ణాటక యాక్షన్లో బీజేపీ ఓడిపోతే వాళ్ళ మోరల్ ఎలా డౌన్ అయిపోయి ఒక్కసారి పార్టీ థర్డ్ కొలిపోయింది, సెకండ్ లో ఉన్నది థర్డ్ కొలిపోయింది. ఇది మన బీజేపీ ఎప్పుడు కర్ణాటక ఎలక్షన్ అలాగే ఒక అపజయం అంత లోపల కలిపి చెప్పి కేసీఆర్ చాలా యాక్షన్కి వెళ్ళి చివరిలో దళిత బంధు పెట్టాడు. తర్వాత దళిత బంధున తర్వాత మిగతా గిరిజనులు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు, గిరిజన బంధు ఇమ్మంటారు వాళ్ళును. అవును, బీసీ బంధు వచ్చింది, మైనారిటీ బంధు వచ్చింది, ఇవన్నీ కూడా మీరు లెక్క పెట్టండి. అలాంటప్పుడు 50% అంటే 3 కోట్ల మందికి మీరు 15 లక్షలు ఇస్తే మీకు సుమారు 40 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఇది దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ, 22 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్. ఇంకా త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నరసింహమూర్తి గారు, మరి ఇవి ప్రతిపక్షాలని ఇవి క్లైమ్ చేసుకునే పరిస్థితి ఉందంటారా? అంటే ఇది ఎవరికి బలం, ఎవరికి బలహీనత అనుకోవచ్చు? అంటే అవుతండి, ఇప్పుడు ఈ 10 లక్షల రూపాయలు చెప్పిన దళితులు అందరికీ ఇచ్చారు అనుకోండి, 15 అంటే ఒక 60 లక్షల ఓట్లు వస్తాయి. కానీ అది ఇవ్వకపోవడం, ఇప్పుడు 10 మందికి ఇచ్చి మిగతా 90 మందికి ఇవ్వకపోతే అండి, అది మరీ మైనస్ అవుతుంది. ఇస్తే చాలా మంచిది, ఇస్తే అందరూ వెరీ గ్రాట్యూట్యూడ్, ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా పెద్ద పథకం, చాలా వెరీ గుడ్. అందులో ఎవరో దళితులకు ఇవ్వడం ఎవరు కాదంటారో, వాళ్ళకి అవసరం కూడా ఇవ్వండి. కానీ కొందరికి ఇవ్వకపోతే అది బొమ్మరంగా అవుతుంది, అది చాలా మైనస్ అవుతుంది. అప్పుడు వీళ్ళు ప్రకటిస్తారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇది ఆలోచించారు, సాధ్యాసాధ్యం ఆలోచించారు, అందరికీ ఇవ్వాలి, జస్టిస్ అందరికీ జరగాలి కదండి. కొందరికి మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు ప్రతిపక్షాలు, ఇది కేవలం మన ఈ తెరాస పార్టీ వాళ్ళే తీసుకున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అంటారు. అప్పుడు ఇవ్వని వాళ్ళందరూ మైనస్ అవుతుంది. అంతే కదండి, ఇప్పుడు 10 మంది 100 మంది ఉన్నారు, 30 మందికి ఇచ్చి 70 మందికి వస్తే 70 మంది వ్యతిరేకం అవుతారు. రైట్ సార్, రైట్. నరసింహమూర్తి గారు మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఇస్తామంటే ఒప్పుకోరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి నరసింహమూర్తి గారు. రైట్, మొత్తంగా గజ్వేల్ పర్యటన కోసం బయలుదేరిన షర్మిలను లోటస్ పాండ్లోని అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఆవిడ హారతి ఇచ్చి మరీ పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది. మా వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, శాంతి భద్రతలకు విఘాతం ఉండదని చెప్పి చెప్తున్నారు. కానీ ఏదైతే ఇష్యూ రేస్ చేశారో దళిత బంధువులు అక్రమాలకు సంబంధించి, ఇది ప్రధానంగా అధికార పక్షానికి మాత్రమే కాదు, ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో ప్రతిపక్షాలకు కూడా ఇది సమస్యగానే ఉండే అవకాశం ఉందని చెప్పి నరసింహమూర్తి గారు విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ.